మాదక ద్రవ్యాలతో భావితరాలు నిర్వీర్యమవుతాయని యువత డ్రగ్స్ కి మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకోవొద్దని గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీస్ అధికారులు అన్నారు. సోమవారం నర్సరావుపేటలో జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఐపీఎస్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల వల్ల జరిగిన నష్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నర్సరావుపేట పల్నాడు బస్ స్టాండ్ నుండి గడియార స్తంభం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా డీఎస్పీ విజయ భాస్కర్ రావు మాట్లాడుతూ పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, గంజాయి పెంపకం, కొకెయిన్, బ్రౌన్ షుగర్, హెరాయిన్ల రవాణా నేరమని, వీటి నిరోధానికి పోలీస్, ఫారెస్ట్, డ్రగ్ కంట్రోలర్ తదితర శాఖలు తగిన చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. డ్రగ్స్ తో కలిగే అనారోగ్య సమస్యలను, అనర్ధాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్ రావు, నర్సరావుపేట వన్ టౌన్, టూ టౌన్ సీఐలు మరియు ఎస్ఐలు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క చదువును మానేసి డ్రగ్స్ కలవాడబడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని అనారోగ్యం పాలి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు చదువు దాకా వస్తారని చెప్పేసి దాన్ని నిర్మూలించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఈ వారాన్ని యాంటీ డ్రగ్ వీక్గా ప్రకటించారు. సో ఈ వారంలో ప్రతిరోజు మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తాము. ప్రతిరోజు కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, హై స్కూల్, ఎలిమెంట్ స్కూల్, ఇన్స్టిట్యూట్స్కి పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి మంచి డాక్టర్స్ తీసుకొచ్చి పిల్లలకి ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయం కూడా పిల్లలకు తెలియపరుస్తాము. అదేవిధంగా ఈ డ్రగ్స్ తీసుకుంటే డ్రగ్స్ అమ్మినా అది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ ఎలాంటి చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయి అనే విధంగా అనే దాని మీద కూడా మంచి లీగల్ అడ్వైజ్తో కూడా కాలేజీలో, స్కూల్స్లో మేము అవేర్నెస్ కండక్ట్ చేస్తామని ఈరోజు నేను తెలియపరుస్తున్నాను. సో ముఖ్యంగా ఈ విద్యార్థులకు తెలియపరిచేది ఏంటంటే ఈ డ్రగ్స్కి బానిసయ్యి వాళ్ళు చదువులు మానేసి ఆరోగ్యం చెడగొట్టుకొని చదువుదాకా వస్తున్నారు.